మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఏదైతే ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఒక దళితుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు హాస్పిటల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ కాలంలో కూడా కేవలం కులాన్ని అడ్డబెట్టుకొని ఈ విధంగా ఆధిపత్యం చెలాయించేది ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతుందంటే ఇది చాలా దుర్మార్గం. శుక్రవారం జరిగితే శుక్రవారం సాయంత్రమే దాన్ని పెద్ద ఎత్తున ఆ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకోవడం, పార్టీ దృష్టికి తీసుకురావడం, మన సాయి లోకేష్ అన్న గారు, మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బాలకృష్ణ యాదవ్ గారు, మా సురేష్ గారు, మేము వీళ్ళంతా ఆ నేషనల్ ఎస్సీ కమిషన్కి, అదేవిధంగా జిల్లా కలెక్టర్కి, మా మేడం పురంధేశ్వరి గారికి, మరి అదేవిధంగా ఉన్నత అధికారులందరికీ తీసుకొచ్చి నిన్న మొన్న రోజు ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో, ఆ కదిరి ప్రభాకర్ అనే ఒక దళితుణ్ణి, మాల కులస్తుణ్ణి అరుగు మీద కూర్చున్నారనే నేపథ్యంలో వేడి వేడి కాలే నూనె తీసుకొచ్చి చల్లడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ మేము చాలా అనేక ప్రాంతాలు చూస్తున్నాం. ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి ఉంది, అక్కడెక్కడ గుళ్ళోకి రానికుండా సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇది మామూలుగా రంగ సమాజంలో మార్పు వస్తుంది కదా అని చెప్పి మేము భావిస్తున్నామే కానీ ఈ విధంగా మనసులో పెట్టుకొని ఒకేసారి మనుషుల్ని ఈ విధంగా వేధిస్తారనేది ఇప్పుడు కల్లారా చూస్తాను. అందుకనే దీని మీద జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము సీరియస్గా తీసుకున్నాం. సాయి లోకేష్ అన్న గారు కూడా ఇప్పుడు మేము ఇందాక నిన్నటి నుంచి ఆ ముద్దాయిని దాదాపు 72 గంటలు జరుగుతుంది అరెస్ట్ చేసేదానికి పోలీసులు వెనక ముందు అవుతున్నారు. అతను ఏదో ఒక పార్టీకి మద్దతుదారుడుగా ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాలి. ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు. ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ యొక్క ఆ కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా ముద్రపడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోంమంత్రికి, అదేవిధంగా ఎస్పీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారికి, నేషనల్ ఎస్సీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. అతన్ని అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టకూడదు అని చెప్పి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం. ఈరోజు ఆ సుధాకర్ డిఎస్పీ గారు ప్రత్యేకంగా రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంకో గంటలో ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. మరి వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళు డిఎస్పీ సుధాకర్ గారు కూడా నాతో మాట్లాడడం, మా సాయి లోకేషన్తో కానీ మాట్లాడడం, ఇంకొక గంటలో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్, ఎఫ్ఐఆర్ కార్డ్ ఇది చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకోత కోశారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడా లేని విధంగా మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం. ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము అడుగడుగున ప్రతి గడపకు తీసుకెళ్ళాం. అదేవిధంగా బస్ యాత్రలు పెట్టాం, బైక్ ర్యాలీలు చేశాం, గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న సంఘటనలు ఆ రోజు ఎవరైతే డాక్టర్ సుధాకర్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, కమలాకర్ కావచ్చు, ఇక్కడున్న పశువర్ధన శాఖ అచ్చన్న గారు కావచ్చు, ఇలాంటి కేసులకి ఈరోజు కూడా మోక్షం పొందలేదు. దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గు తలవలు తెలుసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన, ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో పిటిషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలు గతంలో ఈ 5 ఏళ్ళు జరిగిన అనేక సంఘటనలు దళితుల మీద రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ల్యాండ్ పీక్కోవడం కావచ్చు, అనేక విషయాల మీద టోటల్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి ఈరోజు ఏదైతే కదిరి ప్రభాకర్ ఒంటిమిట్టకు చెందిన వ్యక్తి ఉన్నాడో అతనికి కూడా ఈ 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తుంది.